రైతులకు ఈవెన్ సపోర్ట్ కోసం కూడా గవర్నమెంట్ ఈ మధ్య రుణమాఫీ అని బాగా పెడుతుంది. ఒక లీడర్ కూడా అన్నారు అసలు రుణమాఫీ అనేది ఒక ఫ్యాషన్ అయిపోయిందండి అనేసి. దీనిపైన మీ కామెంట్స్? రుణమాఫీ అసలు అనుకుందామండి. ఇప్పుడు ఏంటంటే రైతు కష్టంలో ఉన్నవాడికి రూపాయి సహాయం చేయడం తప్పని నేను ఎప్పుడు అనను. కానీ రుణమాఫీ ఎప్పుడు ప్రకటిస్తున్నారు అంటే నాకు అధికారం ఇస్తే, నన్ను మీరు సీఎం చేస్తే నేను రైతులకు రుణమాఫీ ప్రకటిస్తాను. అసలు అలా ప్రకటించడం కరెక్ట్ అంటారా? నిజంగా అదే ఎలక్షన్ టైంలో చేయడం 100% తప్పు. ఎలక్షన్ టైంలో 100% తప్పు అది. సో ఈ రుణమాఫీ కనుక చేయాల్సి వస్తే ఇది ఎలా ఉండాలి అంటే, ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టర్లోనే బ్యాంకు దగ్గరే ఆ మానిటరింగ్ ఉండాలి. ఇప్పుడు నేను 10 ఎకరాలు వేశాను, ఈ 10 ఎకరాలు కనుక నేను నష్టపోతే, నేను కనుక బ్యాంకులో 10 లక్షలు లోన్ తీసుకొని కనుక వర్క్ చేస్తూ ఉంటే ఈ 10 ఎకరాల్లో కనుక నేను నష్టపోతే ఎంత నష్టం నాకు వచ్చింది? సో దాని ప్రకారంగా నాకు కొంత సబ్సిడీయో లేకపోతే కొంత గవర్నమెంట్ నాకు బేరు చేసే విధానమో ఇలాంటి కనుక సెక్టర్ కనుక ఒకటి జనరేట్ అయి ఉంటే, ఇలాంటి సిస్టమ్ కనుక ఒకటి ఉంటే అది బెస్ట్ బాగుంటుంది. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి, నన్ను సీఎం చేయండి, నిన్నగాక మొన్న వైఎస్ఆర్సీపీ అనుకుంటా రైతు ప్రతి రైతుకు 50,000 ఇస్తా అన్నాడు రుణమాఫీ. అంటే 2 సంవత్సరాల తర్వాత ఈయన్ని సీఎం చేస్తే ప్రతి రైతుకి 50,000 ఇస్తాడంట. అంటే ఆయన ఇంటెన్షన్ అంటే ఈ రెండు సంవత్సరాలు నువ్వు నష్టపో, ఈ డబ్బులు ఇస్తాను. ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా ఇస్తుంది కదా, ఈ 2 సంవత్సరాలు ఇప్పుడున్న గవర్నమెంట్ ఇస్తుంది. మీరు చూస్తూనండి, ఈ గవర్నమెంట్ మళ్ళీ లక్షిస్తానంటది రేపు. ఇవన్నీ ఏంటంటే ఆ పొలిటికల్ జిమిక్స్, ఈ పొలిటికల్ గేమ్లో మరి ఆ ఎలక్షన్ కమిషన్ నిద్రపోతుందేమో తెలియదు, కానీ అన్ని అసలు చాలా రాంగ్ అసలు. దేశాన్ని తిరోగమనం దృష్టిలో తీసుకెళ్ళటం తప్ప ఏమాత్రం దేశానికి ఉపయోగం. సో గవర్నమెంట్ కానీ పొలిటికల్ పార్టీ కానీ ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం కరెక్ట్ కాదు అని మీ అభిప్రాయం? 100% రాంగ్ అంటాను. ఓకే, 100% రాంగ్. సో వాళ్ళకి సెక్యూరిటీ కోసం ఇన్సూరెన్స్ కూడా ఉంది కదా, దీనిపైన అవేర్నెస్ ఎంతవరకు? ఇప్పుడు యాక్చువల్గా రీసెంట్గా మన మోడీ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంచెం అవేర్నెస్ అయితే పెరిగింది. అవేర్నెస్ అయితే పెరిగింది కానీ ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇవి కొంచెం స్ట్రాంగ్గా వర్క్ చేయాల్సి ఉంది. ఎందుకంటే క్రాప్ ఇన్సూరెన్స్ కనుక లాస్ అయితే కనుక ఫార్మర్స్కి ఎక్కువ ఇచ్చే విధంగా కొంచెం స్ట్రాంగ్గా వర్క్ చేయాల్సి ఉంది. బట్ రీసెంట్గా కొంచెం అవేర్నెస్ అయితే పెరిగింది. అవేర్నెస్ పెరిగింది. సో మీ సైడ్ నుంచి, మీ గ్రీన్ బ్లిస్ కంపెనీ సైడ్ నుంచి ఇన్సూరెన్స్ గురించి, అవేర్నెస్ గురించి ఏమైనా వర్క్ చేస్తున్నారు? యాజ్ ఆన్ టుడే మేము రైతుల దగ్గర ఏం వర్క్ చేయట్లేదండి. మా కాన్సెప్ట్ అలా ఏంటంటే, మేము గ్రీన్ బ్లిస్ అని ఎందుకు స్టార్ట్ చేసాము కూడా అంటే, ద ప్యాషనేట్గా ఉన్న ఫార్మర్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన ఎవరు అయితే ప్రొఫెషనల్స్ ఉన్నామో మేమందరం వచ్చి మా పర్సనల్ సేవింగ్స్ నుంచి ల్యాండ్ ప్రొక్యూర్ చేసుకొని ఎట్లా కల్టివేట్ చేసి ఏదైతే ప్రొడ్యూస్ చేసామో ప్రొడక్ట్స్, ఈ ప్రొడక్ట్స్ డైరెక్ట్గా కన్స్యూమర్కి జనరేట్ అయ్యే నెట్వర్క్ జనరేట్ చేయాలనేది మా కాన్సెప్ట్. సో అంటే మేము 10 రకాల కూరగాయలు పండిస్తే ఈ 10 రకాల కూరగాయలు ఫార్మర్ ఎండ్ యూజర్, మీడియేటర్ లేకుండా ఎండ్ యూజర్కి చేరాలి. సో అప్పుడు మీడియేటర్స్కి మీరు కంప్లీట్గా ఒక 100% మీడియేటర్స్కి అగేనెస్ట్గా వర్క్ చేస్తేనే రైతు బాగుపడతాడు. రైతు మీద ఆధారపడే ప్రతి ఒక్కడు బాగుపడుతున్నాడు రైతు తప్ప. అగ్రికల్చర్ నుంచి వచ్చిన బిజినెస్ ఎవడైతే అగ్రికల్చర్ మీద బిజినెస్ చేస్తున్నాడు వాడు ప్రతి ఒక్కడు బాగుపడుతున్నాడు. మీడియేటర్స్ ఉండకూడదు కదండి, మీడియేటర్స్ ఉండొచ్చు, ఆర్గనైజ్డ్గా మీడియేటర్స్ ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు నేను ఉన్నాను, నేను కూరగాయలు తీసుకొని పండించి తీసుకెళ్ళి బోయినపల్లి మార్కెట్ తీసుకెళ్తాను. ఇవన్నీ ఏంటంటే అగ్రికల్చర్లో వెజిటేబుల్స్ కానీ ఇవన్నీ పెరిషబుల్ గూడ్స్ అన్నమాట. అంటే 2 రోజులు దాటితే పనికిరావు. సో వాడు చెప్పిన రేట్కే నేను అమ్మాలి, వాడు ఇచ్చిన రేటే నా రేట్. అక్కడ నాకు ఇక్కడ పండించిన ఎకరాకి కనీసం 10 రూపాయలు అన్న కేజీ లేకపోతే నాకు వైబుల్ రాదు అనుకోండి. కానీ గవర్నమెంట్ కోల్డ్ స్టోరేజెస్ లాంటివి ప్రొవైడ్ చేస్తుంది కదా? గవర్నమెంట్ పెడుతుందండి, ఇవన్నీ మాఫియా. గవర్నమెంట్ కోల్డ్ స్టోరేజెస్ ప్రొవైడ్ చేస్తుంది, గవర్నమెంట్ రైతు బజార్లు పెట్టింది. మీరు ఒకసారి ట్రై చేయండి మీ ఇంటి దగ్గరలో ఎక్కడన్నా రైతు బజార్కి వెళ్ళి రైతు బజార్లో అమ్మేవాడిని పట్టుకొని పెద్ద ఆయన ఈ ఎక్కడ పండించావు నువ్వు అని అడగండి, చెప్తాడేమో అమ్మ లేదమ్మా నేను రైతుల దగ్గర కొనుక్కున్నాను అన్నాడు. రైతు బజార్లో అమ్మేవాడు ఎవడో రైతు కాదు. అంటే నేను 100% గురించి మాట్లాడలేదు, 70-80% ఇది మాత్రం ఫ్యాక్ట్, రైతు బజార్లో అమ్మేవాడు ఎవడో రైతు కాదు. సో ఇప్పుడు అమెజాన్ లాంటి నెట్వర్క్ ఏదైనా కనుక జనరేట్ చేయగలిగితే డైరెక్ట్గా ఎండ్ యూజర్కి ఫార్మర్ అమ్ముకునేలాగా ఒక కాన్సెప్ట్ కనుక క్రియేట్ అయితే ఫార్మర్కి కొంత వయబిలిటీ ఉంటుంది. ఎందుకంటే పండించిన దాని ప్రకారంగా లాభం వేసుకొని అమ్ముకునే అవకాశం ఉంటుంది. సో అలాంటిది ఏదన్నా మేము క్రియేట్ చేసి వన్స్ సక్సెస్ఫుల్ అనుకున్న తర్వాత ఫార్మర్స్కి రోల్ అవుట్ చేద్దామన్న కాన్సెప్ట్ మాది. సో చైనాలో రీసెంట్గా ఈవెన్
అగ్రికల్చర్ని కూడా ఒక ప్రొఫెషనలిజంగా చేస్తున్నాము అని ఒక టాపిక్ వచ్చింది. అంటే ఈ కొంచెం నేను చెప్తాను, ఇప్పుడు ఏంటంటే మనమందరము ప్రతి దగ్గర నుంచి మంచి తీసుకోవాలి అనుకునేవాడిని నేను. సో ఇప్పుడు చైనా పాకిస్తాన్ని తిట్టుకుంటారు అందరు, కాబట్టి చైనా పాకిస్తాన్ ఏది చేసినా ద్వేషించాలి అనే కాన్సెప్ట్ ఒకటి పక్కన పెడితే, చైనా దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఒకటి చెప్తాను. మనకి అగ్రికల్చర్ అనేది బిగ్గెస్ట్ ఎకానమీ ఇండియా మొత్తం మీద. ఆల్మోస్ట్ 60% ఆఫ్ ది పీపుల్ అగ్రికల్చర్ మీద ఆధారపడి బతుకుతున్నాం. మనకు అగ్రికల్చర్ మినిస్టర్లు ఎంతమంది ఉన్నారు? ఇద్దరు, సెంట్రల్ లోకల్లు, స్టేట్ లోకల్లు. సో అండ్ దీస్ టూ పీపుల్ అండ్ దీస్ టూ వింగ్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎంటైర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ ఆఫ్ ది స్టేట్స్ కంట్రీ. డూ యూ బిలీవ్? చైనాలో మష్రూమ్కి ఒక మినిస్టర్ ఉంటాడండి, నమ్ముతావా? క్రాప్ మినిస్టర్ ఉంటాడు మష్రూమ్కి. దెర్ ఈస్ ఎ మష్రూమ్ మినిస్టర్ ఇన్ చైనా, అండ్ చైనా ఈజ్ ప్రొక్యూరింగ్ అండ్ ప్రొడ్యూసింగ్ అండ్ ఎక్స్పోర్టింగ్ 70% ఆఫ్ ది మష్రూమ్స్ కన్సంప్షన్ త్రూఅవుట్ ది వరల్డ్. వరల్డ్ మొత్తం మీద మష్రూమ్ కన్సంప్షన్లో 70% చైనానే ప్రొక్యూర్ చేస్తుంది, చైనానే ఎక్స్పోర్ట్ చేస్తుంది. సో వాళ్ళకి అలా ఉంటుంది, మనకి అది మన మరి పాలకుల దౌర్భాగ్యం అనాలో లేకపోతే 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మనం సాధించిన ప్రగతి అనాలో కానీ మనకి అది చాలా లోపం. సో చెప్తాను ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ అని చెప్తాను. ఐటీఐ కోర్సెస్, స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ మనకి 70 ఉన్నాయి ఇండియాలో, వేరేజ్ ఇన్ చైనా ఇట్స్ 2000. సో ఇట్స్ నాట్ నెసెసరీ. ఫార్మింగ్ ఏంటి, పర్టికులర్ క్రాప్ కోర్సెస్ ఉంటాయి వాళ్ళకి. సో నాట్ ఓన్లీ ఫార్మింగ్, పర్టికులర్ క్రాప్ నేర్చుకుంటారు వాళ్ళు. సో మన ఇండియాలో కూడా అలాంటి కోర్సెస్ పెట్టాలి, రావాలి రావాలి యంగ్స్టర్స్ రావాలి. బేసికల్గా యంగ్స్టర్స్కి ఆ ఎంతూజియాజం చిన్నప్పుడే క్రియేట్ చేయాలి. అలా క్రియేట్ చేయకుండా ఉన్నంతకాలం జరిగేది ఏంటంటే, ప్యాకెట్లో పాలు వస్తున్నాయి, బ్యాగుల్లో రైస్ వస్తున్నాయి అనుకునే పిల్లలే తయారవుతారు. రీసెంట్లీ వన్ ఐఐటిఎన్ క్వశ్చన్ చదివాను నేను, ఐఐటి టాపర్ అనుకుంటా అతను, అతనికి పాలు ఎక్కడి నుంచి వస్తాయో తెలియలేదు. ఐఐటి సీట్ వచ్చిన టాపర్, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత చాలామంది ఉన్నారు ఎంటోళ్ళు, చాలామంది ఉన్నారు. ఇవాళ ఇంటర్నేషనల్ స్కూల్స్లో వీటిలో చదివే పిల్లలకి నాకు తెలిసి చాలామంది తెలియదు వాళ్ళు రోజు కన్స్యూమ్ చేసేవి ఎక్కడెక్కడ పండిస్తారో ఎలా పండిస్తారో. సో ఒకటి కరికులం గురించి చెప్పారు, రుణమాఫీ లాంటివి యూఆర్ అగెన్స్ట్ ఇట్ అని చెప్పారు. సో రుణమాఫీ అగెనిస్ట్ కాదండి, నేను మళ్ళీ కరెక్ట్ క్లియర్ చేస్తాను మీకు. రుణమాఫీ అనేది ఎలా జరగాలి అంటే అది ఒక పర్టికులర్ సిస్టమ్ డెవలప్ అవ్వాలి రైతుకి. ఏది నిజంగా రైతు కనుక నష్టపోతే, నష్టపోయినప్పుడే రైతుకి సపోర్ట్ చేసేలాగా సిస్టమ్ డెవలప్ అవ్వాలి. అంతేగాని ఈ పొలిటికల్ స్టంట్లో రుణమాఫీ మాత్రం 100 రూపాయలు తప్పు. వీళ్ళంతా ఎదలు బద్మాష్ గాళ్ళు అని చెప్తాను నేను, అనౌన్స్ చేసే వాళ్ళందరూ బద్మాష్ గాళ్ళే, డౌటే లేదు. హూ ఎవర్ ఇట్ మే బి, సీఎం ఆర్ అపోజిషన్ లీడర్. సో రుణమాఫీ కాకుండా గవర్నమెంట్ సైడ్ నుంచి ఇంకెలాంటి పాలసీస్ రావాలంటారు? చనిపోయే టైంలో వచ్చి మందులేయటం కన్నా, ఐసీయూలో కూర్చున్న తర్వాత పేషెంట్ని ఏం చేయాలని ఆలోచించడం కన్నా, లేకపోతే చనిపోయిన తర్వాత వీళ్ళకి కాంపెన్సేషన్ ఎంత ఇవ్వాలని ఆలోచన చేసే కన్నా. సో ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో, పేషెంట్ ఫైనల్ స్టేజ్లో ఇది జరుగుతుంది గవర్నమెంట్లో, ఇది కాకుండా ఇల్లు గ్రేటెస్ట్ యంగ్స్టర్స్, మా చాలా యంగ్స్టర్స్ వింగ్ ఉన్న దేశం మంది, వాళ్ళకి ఎంతూజియాజం క్రియేట్ చేయి అగ్రికల్చర్. సో అంటే సెకండరీ ఎడ్యుకేషన్లో అట్లీస్ట్ ఫ్యూ చాప్టర్స్ అగ్రికల్చర్ గురించి, లేదంటే ఒక సబ్జెక్ట్ అగ్రికల్చర్ పెట్టు. సో 10th అయిపోయిన తర్వాత ప్లస్ 2 వచ్చే దగ్గర నీకు ఎంపీసీ బైపీసీ ఎలాగ ఉన్నాయో అట్లా అగ్రికల్చర్ కూడా ఒక ఇంటర్మీడియట్ కోర్స్ పెట్టు. సో అక్కడి నుంచి అగ్రికల్చర్ మీద ప్యాషన్ ఉన్న వాళ్ళని డ్రాగ్ చేయి, అగ్రికల్చర్ డెవలప్ అవుతుంది. ఇప్పుడు మీరు చైనాలో, నేను రీసెంట్గా 3 రోజుల క్రితం శాస్త్రవేత్త అయిన పేపర్లో చదివాను నేను, అక్కడ మీకు అగ్రికల్చర్ ఇంట్రెస్ట్ ఉంటే గవర్నమెంట్ మీకు ల్యాండ్ ఇస్తుంది పండించడానికి. గవర్నమెంట్ ల్యాండ్ మీకు ఇస్తుంది, ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ టు డూ ది అగ్రికల్చర్ మీకు 10 ఎకరాలు గవర్నమెంట్ ఇస్తుంది పండించుకో అని. మీకు కావాల్సిన ఆప్షన్స్ అన్ని కావాల్సినవి అన్నీ గవర్నమెంట్ సప్లై చేసి పెడుతుంది. అంటే కేస్ డిఫరెంట్, ల్యాండ్స్ అన్ని గవర్నమెంట్ చేతిలో ఉంటాయి అక్కడ, కానీ ఇండియా కేసెస్ కంప్లీట్లీ డిఫరెంట్ కదా. ఇండియాలో ఉన్నాయి కూడా ఉన్నాయండి, లేవని ఎందుకు లేదు, 100 ఎకరాలు, 1000 ఎకరాలు, 100,000 ఎకరాలు ఇండియాలో కూడా ఉన్నాయి. కాకపోతే వీళ్ళకి చాలట్లేదు, వీళ్ళ ప్రాజెక్టులకి సీజన్కి చాలట్లేదు బేసిక్గా చెప్పాలంటే. అంటే మేము డెవలప్మెంట్కి వ్యతిరేకం అంటారు మళ్ళీ అది మాట్లాడితే. సో ఉన్న ల్యాండ్ అంతా సెజ్లకి ఇస్తున్నారు, ఫార్మింగ్కి ఇవ్వట్లేరు అంటారు, అంతేనా? సెజ్లకి వాటికి ఇవ్వడానికి ముందు చూపులో ఉంటారు. ఫార్మింగ్కి ఇద్దామన్న ఆలోచన రాదు అసలు ఎవరికి. ఫార్మింగ్కి ఇద్దామంటే మళ్ళీ ఇంకా ఎక్కడికి వెనకెళ్తారు, రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీలు పంచి పెడతామంటారు. సో రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ అంటే మీరు క్యాస్ట్ రిజర్వేషన్స్ అగైన్స్ట్? 100% అగైన్స్ట్ టు ది క్యాస్ట్ రిజర్వేషన్స్. కానీ రిజర్వేషన్ టు ది నీడి అని చెప్తాను నేను. ఏంటంటే ఈ రిజర్వేషన్ సిస్టమ్
మహాత్ముడు అంబేద్కర్ గారు పెట్టినప్పుడు ఆయన ఉద్దేశము కూడా ఏంటంటే, నిజంగా ఎకనామికల్గా అప్పుడు సోషల్ స్ట్రక్చర్లో కానీ ఎకనామికల్గా వాళ్ళు అసలు మనుషుల్లాగా బతకట్లేదు. ఎవరైతే మనం ఇప్పుడు ఆ రోజుల్లో దళితులు వాళ్ళని ఏమనేవాళ్ళు అంటే హరిజనులు అనేవాళ్ళు, వాళ్ళని దేవాలయాల్లోకి ప్రవేశించలేరు. ఈ రోజుకి దేవాలయాల్లోకి ప్రవేశించలేరు. సో ఈ రోజుకి ప్రవేశించినప్పుడు రిజర్వేషన్స్ ఇవ్వాలి కదా. నేను చెప్తున్నాను, అదే లెట్ మీ కంప్లీట్. అదేంటంటే వాళ్ళని మనుషుల్లాగా ట్రీట్ చేయలేదు. ఈ అగ్రవర్ణం, దళిత వర్ణం, హరిజనులు అనే ఓ కాన్సెప్ట్ అనే ఓ దౌర్భాగ్యం మన దేశంలో పుట్టింది. దాన్ని వాళ్ళు ఎలా ట్రీట్ చేశారంటే, వీళ్ళని నమ్ముతారా మీరు? ముఖం ఎత్తి తలక ఎత్తి నడవకూడదు అగ్రహారాల్లో కనుక వీళ్ళు నడుస్తుంటే. దెర్ ఆర్ ఫ్యూ కేసెస్ వీళ్ళు వెనక తాటాకు పెట్టుకొని నడుచుకుంటే వెళ్ళాలి. అంటే వీళ్ళు అడుగులు ముద్రలు పడకూడదు అక్కడ. సో వాళ్ళకి ఎవరైతే అనుకుంటున్నామో మనం అగ్రకులాల వాళ్ళ ఇళ్ళకి వస్తే వాళ్ళకి ప్లేట్లలో భోజనాలు పెట్టరు, వాళ్ళు దిగే గ్లాసుతో మంచినీళ్ళు ఇవ్వరు, కుర్చీలు వేసి కూర్చోబెట్టరు, ఇటువంటి ఏమి ఉండవు. సో ఈ సిచ్యువేషన్ మారి మనుషులంతా ఒకటే అవ్వాలి అంటే ఎస్, వాళ్ళకి కొన్ని అవకాశాలు కల్పించాలి. సో అందుకని ఎడ్యుకేషన్ సెక్టర్లో కొన్ని కొన్ని చోట్ల అవకాశాలు వచ్చినాయి. ఇప్పుడు ఏంటంటే ఎడ్యుకేషన్ ఒక్కటే మనిషిని మనిషిగా చూడగలిగింది, మనిషిని ఏ స్థాయికైనా తీసుకెళ్ళగలిగింది. ఒక ఐఏఎస్ ఆఫీసర్, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఈజ్ అ కమిషనర్, ఏపీ గవర్నమెంట్లో రూరల్ డెవలప్మెంట్ కమిషనర్గా వర్క్ చేస్తున్నాడు ఆయన. ఈజ్ ఫ్రమ్ ది లోయెస్ట్ బ్యాక్గ్రౌండ్, లైట్ల కింద కూర్చొని చదువుకున్నాడు. ఆయన చెప్తాడు ఏదో ఒక టైంలో వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళని కూడా వాళ్ళకి ఇప్పుడు మనం డాక్టర్లు శ్రీ శ్రీమతులు ఎట్లా తగిలిస్తున్నామో వాళ్ళకి డిఫాల్ట్గా వరే వచ్చే తగిలిస్తారన్నమాట. అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఆయన ఈజ్ కలెక్టర్ అండ్ ఈజ్ కమిషనర్. ఆయన ఇంటికి వస్తే చాలా మహద్భాగ్యం అన్నట్టుగా చూస్తారు. ఆపర్చునిటీ వచ్చింది, అలాంటి ఆపర్చునిటీస్ రావాలంటాను. సో నేను ఇక్కడ ఇంకో స్ట్రెస్ చేసేది అంటే ఆ కమిషనర్ కొడుకు అవకాశం రాకూడదు అంటాను నేను. కలెక్టర్ ఇప్పుడు మా ఎక్కడో పల్లెటూరులో ఇప్పుడు ఇద్దరు సుబ్బారావులు ఉన్నారు, ఇద్దరు సుబ్బారావులే, ఇద్దరు జీతకాలుగా పని స్టార్ట్ చేశారు. ఒకడేమో చదువు ఇంట్రెస్ట్ ఉండి ఎక్కడో ఎస్సీ ఎస్టీ హాస్టల్స్లోనూ బయట చదువుకొని అడు కలెక్టర్ అయ్యాడు. సో నువ్వు ఈజ్ సుబ్బారావు ఐఏఎస్, ఈడు సుబ్బిగాడు. ఈ సుబ్బారావు ఎక్కడే ఉన్నాడు? ఇప్పుడు ఈ సుబ్బారావుకు కొడుకు పుట్టాడు, ఆ సుబ్బారావుకు కొడుకు పుట్టాడు, సుబ్బిగాడికి కొడుకు పుట్టాడు, సుబ్బారావుకు కొడుకు పుట్టాడు. ఇప్పుడు ఎవరు ఎవరితో కాంపిటీట్ అవ్వాలి? సో ఐఎమ్ నాట్ సేయింగ్ నువ్వు రిజర్వేషన్ వాళ్ళు కట్ చేసి ఉన్న అగ్రవర్ణ వల్ల వాళ్ళకి ఇవ్వమంటలేదు నేను. మహాత్ముడు అంబేద్కర్ గారు ఏ ఉద్దేశంతో అయితే రిజర్వేషన్ సిస్టమ్ స్టార్ట్ చేశాడో ఆ ఉద్దేశం మిస్యూజ్ అవుతుంది ఇక్కడ. సో మనం అనుకోవచ్చు, ఒకవేళ మనం కనుక ఓసీ కేటగిరీలో ఉంటే మనం అనుకోవచ్చు అంటే మనకు అసలు అవకాశం లేదని. సో ఏ కేటగిరీలోనూ అవకాశం లేదు ఈ దేశంలో. ఇప్పుడు 1000 సీట్స్ ఉన్నాయి అనుకుంటే, మనం అనుకునే ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీకి 1000 సీట్స్ అవైలబిలిటీ ఉన్నాయి అనుకుంటే దానికి రాసే వాళ్ళు కూడా 50,000 మంది ఉన్నారు కదా. సో నేను అనేది ఏంటంటే ఈ 50,000 మందిలో ఎవడైతే గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 ఆఫీసర్స్ పిల్లలు టీచర్స్ పిల్లలు ఆల్రెడీ ఈ దీన్ని రిజర్వేషన్ సిస్టమ్ వాడుకొని ముందుకు వచ్చిన పిల్లలు కనుక ఉంటే వాళ్ళకి తీసే రిజర్వేషన్ అంటే ఆల్రెడీ సెటిల్ అయిన వాళ్ళు ఉంటే ఒక జనరేషన్ ఇవ్వాలి, ఫ్యామిలీలో రిజర్వేషన్ ఒక జనరేషన్కి ఇవ్వాలి. హూ ఎవర్ గెట్ ద రిజర్వేషన్ అండ్ ఆ రిజర్వేషన్ తీసుకొని ఎప్పుడైతే నెక్స్ట్ లేయర్లోకి వచ్చేసారో వాళ్ళకి మళ్ళీ రిజర్వేషన్ వద్దు అంటే, ఒకవేళ రిజర్వేషన్ తీసుకున్న వాళ్ళు కూడా వాట్ ఎవర్ మే బి ద రీజన్స్, ఒకవేళ వాళ్ళు మంచి స్టేజ్కి రాలేకపోతే. నేను అనేది ఏంటంటే ఆ స్టేజ్కి వచ్చిన వాళ్ళకి తీసే అన్నాను నేను. మంచి స్టేజ్కి రాలేకపోవడం అంటే ఇప్పుడు మీరున్నారు, నేనే ఉన్నాను, ఐ బాన్ ఇన్ ఎస్సీ కేటగిరీ అనుకుంటాను నేను. సో నాకు చదువు అబ్బలా, నేను గాలిగే తిరుగుతున్నాను ఇంకా. సో నా కొడుక్కి రిజర్వేషన్, నేను కలెక్టర్ అయిన తర్వాత నా కొడుక్కి ఎందుకు? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 1960స్లో ప్రకాశం డిస్ట్రిక్ట్ ఏర్పడిన తర్వాత ఫస్ట్ కలెక్టర్ అనుకుంటా ఆయన సంతానం గారు అని. అండ్ హీస్ ఫ్యామిలీ దెర్ ఆర్ 6 ఐఏఎస్ ఆఫీసర్స్ బ్యూరోక్రాట్స్, కొడుకులు కూతుర్లు అల్లుళ్ళు మొత్తం ఐఏఎస్లు అయ్యారు. ఇంకా ఆయనకి ఎందుకండి రిజర్వేషన్? ఓకే, నారాయణ మూర్తి గారు, ఆయన పేరేంది? నారాయణ్ అని, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఐఎఫ్ఎస్ ఆఫీసర్ కూతురు, ఆమెకి ఎందుకండి రిజర్వేషన్? సో వాళ్ళు రిజర్వేషన్స్ తీసుకుని, ఎగ్జాక్ట్లీ రిజర్వేషన్ తీసుకునే వాళ్ళు అయ్యారు, వాళ్ళకి ఎందుకు రిజర్వేషన్? సో రిజర్వేషన్లో ట్రాన్స్ఫర్మేషన్స్ రావాలి, రిజర్వేషన్లో ట్రాన్స్ఫర్మేషన్స్ రావాలి, అది కరెక్ట్. అది సో అప్పుడు సొసైటీ స్టెబిలైజ్ అవుతుంది, కరెక్ట్ సిచ్యువేషన్లోకి వెళ్తుంది. అలా కాకుండా ఇలా గేమ్ ఆడినంత కాలం అంతే. అగ్రవర్ణాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ రిజర్వేషన్ వ్యతిరేకిస్తూనే ఉంటారు, వీళ్ళు వాళ్ళని ఎక్కించుకుంటారు, వీళ్ళిద్దరి మధ్య వాళ్ళిద్దరి మధ్య లడాయి పెట్టి సినిమా చూస్తూ ఉంటారు. మరి ప్రస్తుతం ఉన్న ఇండియాలో ఉన్న పొలిటికల్ సిచ్యువేషన్లో అసలు ఏ పొలిటికల్ పార్టీ అయినా మీరు చెప్పినట్టుగా క్యాస్ట్ రిజర్వేషన్ని ఒక జనరేషన్ వరకు ఆపే ధైర్యం చేయగలుగుతుందా?
ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే లేరని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఏ పొలిటికల్ పార్టీ అయినా తీసుకోండి, ఈవెన్ మోడీ గారు కొంచెం మెరుగేమో, బట్ అందరూ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేసేవాళ్ళే, అందరూ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేస్తున్నారు. సో నాకు ఒక్కసారి అవకాశం వస్తే ఎస్, నాకు ఇక మళ్ళీ అవకాశం వద్దు. ఈ 5 సంవత్సరాల్లో ఈ దేశం బాగుపడే విధంగా నా కష్టం నేను పడతా, నాకు మళ్ళీ అవకాశం ఓటు వేసిన రాకపోయినా నాకు వద్దు అనుకొని కష్టపడేవాడు ఎవడన్నా ఒక లీటర్ వస్తే, వాడు వెనకాల నడిచే వాళ్ళు కూడా అలాంటి లీటర్స్ వస్తే ఎస్ కంట్రీ విల్ ట్రాన్స్ఫార్మ్. ఎందుకంటే బిగ్గెస్ట్ డెమోక్రసీ సిస్టమ్ అండి, అవకాశం ఉన్న సిస్టమ్ కూడా మార్చి. పాలిటిక్స్ అనేది మేము నా ముందు ఉన్న టార్గెట్స్ మాత్రం యాజలీ ఫార్మింగ్ యాజ్ ఆన్ టుడే. సో గాడ్ నోస్ ఇఫ్ ఎనీ ఆపర్చునిటీ కమ్స్ టు సర్వ్ ది కంట్రీ ఇన్ బెటర్ వే, డెఫినెట్లీ ఐల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. మిమ్మల్ని చూస్తుంటే కంప్లీట్గా హ్యాండ్లూమ్కి సపోర్టివ్గా ఉన్నారు, సో ఆ రంగంలో కూడా ఏమైనా వేలు పెట్టారా? లేదండి, ఇది దేశీ ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేయాలని మా గురువుగారు ఒక ఆయన చేస్తూ ఉంటే ఎందుకో కనెక్ట్ అయ్యాము. జీన్స్ ప్యాంట్లు టీషర్ట్లు వేసుకొని ఎస్ ఓకే, బట్ ఈ చేనేత చేసేవాళ్ళు ఆత్మహత్యలు ఇవి కూడా వింటూ ఉన్నాం కదా మనం. అది ఏంటంటే మాట్లాడేటప్పుడు చెయ్యాలి అనుకునేవాడిని నేను. సో దట్స్ వై ఇవి ఇచ్చిన హంగు, ఇవి ఇచ్చిన ఏంటది ప్రైడ్ వీటిలో రాదని నేను నమ్ముతాను. సో ఫ్యాషన్ అగేన్స్ట్, ఇంతకన్నా గొప్ప ఫ్యాషన్ ఉందంటారా మీరు? సూపర్. సో యూత్ని కూడా ఇలాగే అవ్వమంటారా అందరినీ? లెట్స్ ట్రై అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ ఇదండి. ఏ తయారవుతున్నారు ఇప్పుడు కొంతమంది ఫిల్మ్ యాక్టర్స్ ఇటువంటి వాళ్ళు కూడా వస్తున్నారు కాబట్టి తయారవుతున్నారు. దేశీ కాటన్కి మంచి రోజులు వస్తాయేమో. ఎస్ ఓ ఫర్ ది బెస్ట్. సో అప్పటి నుంచి చూస్తున్నా మీ చేతిలో బుక్స్, సో బుక్స్ లేకుండా బయటికి రారేమో, అంటే రచయితగా కాకుండా ఒక మంచి పుస్తకాలు ఓ గొప్ప వ్యసనం లాగా తయారయ్యండి. ఎందుకంటే నేను ప్రతి విషయంలో ప్రతి వ్యక్తికి ఏదో ఒక దగ్గర కొన్ని కొన్ని క్రాస్ రోడ్స్లో ఉంచుంటాం, విచ్ ఈస్ ద రైట్ డెసిషన్, విచ్ ఈస్ ద రాంగ్ డెసిషన్ అని. సో ఆ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు గొప్ప గొప్ప వ్యక్తులు ఏ డెసిషన్ తీసుకున్నారు అనే సొల్యూషన్స్ మనకి ఈజీగా దొరుకుతాయి. మనకి ఆదర్శంగా బతకాలి అనుకుంటే ఏది ఆదర్శం, అసలు ఏది మంచి ఏది చెడు, ఇవన్నీ తెలియాలంటే ఎస్ మనం గొప్ప వ్యక్తులను చదవాలి. సో ఆటోబయోగ్రఫీస్ విపరీతంగా చదువుతాను నేను. సో దాంతోపాటుగా నాకు నచ్చిన ఎవరన్నా సజెస్ట్ చేసినా ఎస్, కొంచెం టైం దొరికినా ఉంటే పనిలో ఉంటా, లేదంటే పుస్తకాలు చదువుతా, లేదంటే నిద్రపోతా. మీరు రామలింగరాజు గారి ఫ్యామిలీకి బాండింగ్ అఫెక్షన్ ఎక్కువ అని విన్నాను. లేదండి, యాక్చువల్గా నాగరాజు గారు అని చెప్పేసి ఈజ్ వైస్ ప్రెసిడెంట్, కజిన్ బ్రదర్ టు రామలింగరాజు గారు, అండ్ ఈజ్ అ ఓల్డ్ స్టూడెంట్ ఆఫ్ యాజలి హై స్కూల్. ఇప్పుడు మేమైతే వర్క్ చేస్తున్నాము, ఓల్డ్ స్టూడెంట్, సో మీతో పాటు అల్యుమ్ని కూడా ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ కూడా ఇప్పుడు ప్రెసిడెంట్గా ఉన్నారు. ఈజ్ మై స్ట్రాంగ్ సపోర్టర్, నేను చేసే ప్రతి పనికి లేకపోతే ఏదైనా చేయాలనుకున్న ప్రాజెక్ట్స్కి సో హోల్ హార్టెడ్గా సపోర్ట్ చేస్తాడు అన్ని విధాల. సో ఐఎమ్ స్లో కనెక్టెడ్ టు హిమ్ అనమాట, ఆయనకి చాలా బాగా కనెక్ట్. రాము గారికి అయితే మోస్ట్లీ నేను తెలియదు, అసలు నేను తెలియదు. దట్స్ అండ్ ఆల్ డిఫరెంట్ యాక్చువల్గా. ఈ గ్రౌండ్ లెవెల్లో మేము వర్క్ చేసే స్కూల్కి వాటికి వీటికి ఎస్ ఆల్వేస్ టుగెదర్ అండ్ ఈస్ ఎ గ్రేట్ హ్యూమన్. సో మరి ఇప్పుడు మీరు ఇక్కడ ఇంకా యాజలిలో మీరు ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్ ఏంటి? సో ఇక్కడ వచ్చేసరికి ఈ ఫామ్ ఏదైతే ఉందో దీనికి కొంచెం అటాచ్ చేసుకొని ప్రొక్యూర్ చేసుకున్నామన్న ప్లాన్లో ఉన్నాము. అగ్రో టూరిజం రిసార్ట్ ఒకటి డెవలప్ చేయాలని టార్గెట్ అన్నమాట. సో ఏంటంటే ఇందాక అన్నట్టుగా ప్యాకెట్లో పాలు వస్తాయి, బాక్సుల్లో నుంచి రైస్ వస్తుంది అనుకునే జనాలకి, ఈ పిల్లలకి కనీసం మనం ఏదైతే తింటున్నామో అది వీళ్ళకి ఇవ్వాలి, తెలియాలి బేసికల్గా ఎక్కడి నుంచి పండుతుంది అనేది. సో ఇలాంటి అగ్రో టూరిజం అనాలిసిస్ వాళ్ళకి తెలిసే విధంగా ఒక థీమ్ రిసార్ట్ ఒకటి డెవలప్ చేయాలనేది ప్లాన్లో ఉన్నాం. ఇక్కడ థీమ్ రిసార్ట్ యాజలి వచ్చేసరికి ఈ ఏరియాలో 50 ఎకర్స్ ల్యాండ్లో చేయాలని ప్లాన్. యాజలి వచ్చేసరికి యాజ్ ఆన్ టుడే మై టార్గెట్ ఈస్ ఫర్ ది ఎఫ్పిఓ, ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్. 830 మంది రైతులు ఉన్నారండి యాజలికి, 2000 ఎకరాల క్యాచ్మెంట్ ఏరియా ఉంది. సో ఈ రైతులు ఏదైతే పండిస్తున్నారో ఆ పండించిన దానికి వాల్యూ ఎడిషన్, ఫుడ్ ప్రాసెసింగ్ చేసి వాల్యూ ఎడిషన్ చేసి ప్యాకేజింగ్ చేసి
సో మార్కెట్లకి యాజలి బ్రాండ్తో బయటికి రావాలి. సో వెన్ జయంతి ఏదో సూపర్ మార్కెట్లోకి వెళ్ళి యాజలి రైస్ ఇవ్వండి అని అడిగేలాగా, యాజలి కార్న్ పౌడర్ ఇవ్వండి, సో యు వాంట్ టు క్రియేట్ ఎ బ్రాండ్ ఎగ్జాక్ట్లీ అని ప్రొక్యూర్ చేసుకునే తీసుకునే సిచ్యువేషన్ కలిగించాలి అనేది నా కళ డ్రీమ్ ప్రాజెక్ట్ అది. ఎఫ్పిఓ యాజలి ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్, దానికోసం వర్క్ చేస్తున్నాం ప్రస్తుతం. సో మీ ఆలోచనలు, మీ కళలు, మీ భావాలు ఇవన్నీ చూస్తుంటే మిమ్మల్ని ఎదురుగా చూడకపోతే మేబీ ఏ 60-70 ఇయర్స్ అబ్బాయో అనుకునేవాడిని నేను. ఇంత ఎంగేజ్లో అసలు ఇన్ని ఎలా సాధించగలిగారు? ఓ మై గాడ్, మీరు ఏదో యంగేజ్లో ఏదో సాధించేసాము అని అనుకోమాకండి, అని మేము మొదలెట్టాము. అదే ఇంకొకటి ఏంటంటే నేను 30 దాటేశాను, అవకాశం దొరికిందండి. నేను పుట్టిన వాతావరణం కానీ, అలాంటి జాయింట్ ఫ్యామిలీలో పుట్టడం కానీ, సపోర్ట్ చేసే ఫ్యామిలీ మెంబర్స్ కానీ, అన్నలు కానీ, యాజలి నా జన్మభూమి మెంబర్స్ కానీ, ఈ ఫార్మింగ్లో పార్ట్నర్స్ కానీ, ఎక్కడికి వెళ్తే అక్కడ సపోర్ట్. ఇది ఒకరి వల్ల అయితే కాదండి, మనం అనుకుంటాం ఏదండి ఫ్రంట్ ఎండ్లో నేను ఒక్కడనే ఉత్సవ విగ్రహంలా కనిపిస్తున్నానేమో. సో ఈరోజు చేసిన పనులన్నిటికీ ఇక్కడ దాకా వచ్చామంటే వెనకాల చాలామంది శ్రమ ఉంటుంది. సో వాళ్ళందరినీ గుర్తు చేసుకోవాలి నేను బేసికల్గా. సో 70 యాజలి నా జన్మభూమిలో 70 రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు, గవర్నింగ్ బాడీలో రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు, బ్యాంక్ మేనేజర్స్ ఉన్నారు, లెక్చరర్స్ ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు, దీంట్లో వచ్చేసరికి సైంటిస్టులు ఉన్నారు, ఫార్మింగ్లోకి వచ్చేసరికి వీళ్ళందరూ కష్టం యాక్చువల్గా. సో వాళ్ళంతా ఏజ్ యాడ్ చేసుకుని అడగండి. ఇప్పుడు నేను చెప్తాను ఐఎమ్ క్లాస్ 100 అండి. ఇన్ని డైవర్స్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి కదా, మీ అందరికీ అసలు ఫార్మింగ్ ఎలా వచ్చింది, అసలు ఎలా నేర్చుకున్నారు, అది కూడా జాబ్ చేస్తూ? ప్యాషన్ అంతే, ఇంకా నాకు ఇటు ఎక్కువ సమాధానం కూడా నేను చెప్పలేను. ఎందుకంటే పిల్లోడిని తీసుకెళ్ళి ఫార్మింగ్ ఏదో నేర్చుకున్నాము, మేము ఏదో ఎక్స్పర్ట్స్ అని కూడా నేను ఇప్పుడు అయితే చెప్పలేను బేసికల్గా. సో వీఆర్ లెర్నింగ్, వీఆర్ రీసెర్చింగ్, వీఆర్ లెర్నింగ్ బై డూయింగ్ అనమాట. సో నేర్చుకుంటూ వెళ్తూ ఉన్నాం. సో అవకాశాలను అందిపుచ్చుకోవాలంటారు. ఎగ్జాక్ట్లీ, అవకాశాలను అందిపుచ్చుకోవడం విషయంలో ప్రస్తుతం ఉన్న యువతకి మీరేం సందేశం ఇవ్వదలుచుకున్నారు? ఈ పోరగాడు ఏం పీకిండి మనకు సందేశం ఇస్తున్నాడు అని అనుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. సో కానీ ఏంటంటే సందేశం కాదు, కానీ ఎవరన్నా వినేవాళ్ళు ఒకరిద్దరు ఉంటే ఒక మాట అయితే చెప్తాను నేను. సో ఫాలో ది ప్యాషన్, ఎండ్ ఆఫ్ ది డే ప్యాషన్ ఈజ్ ఎవ్రీథింగ్. సో మనం ఏ జాబ్ చేస్తున్నావా, ఎంత సంపాదిస్తున్నావా, ఏంటి అనేది పక్కన పెడితే, సొసైటీ కోసం బతకడం అనేది కొంచెం వెనక తీసుకొని నీ కోసం నువ్వు బతికితే దట్స్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది లైఫ్ అంటాను నేను. ఓకే, ఫాలో ది ప్యాషన్, డెఫినెట్లీ ప్యాషన్ ఫాలో అవుతా ముందుకెళ్తే కనుక గాడ్ హింసెల్ఫ్ విల్ కమ్ ఫార్వర్డ్ టు ఓపెన్ ది డోర్స్ ఫర్ యూ. మంచి కోట్తో చెప్పారు. సో దట్ వాజ్ ఆసమ్ మీటింగ్ యూ లక్ష్మి గారు. యాక్చువల్గా మీరు చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. మీ సపోర్ట్ దేశానికి ఇలాగే ఎప్పుడు ఉంటుందని కోరుకుంటున్నాం. సో చూసారు కదండి వ్యూయర్స్, ఇది లక్ష్మీ నరసింహ గారి కథ. తన ప్యాషన్ని ఫాలో అవుతూ ఎంత సంతోషంగా ఉన్నాడో చూశాడు కదా. అలాగే మనం కూడా మన ప్యాషన్ని ఫాలో అవుతూ ఈ దేశానికి ఏదో ఒకటి కొంత మనవంతుగా చేస్తూ ముందుకెళ్లాలని ఆశిస్తూ ఇంకో రైతు కథలు ప్రోగ్రాంలో ఇంకో ఎపిసోడ్లో ఇంకొక మంచి పర్సన్ని మీ ముందుకు తెస్తానని చెప్తూ సెలవు. మీ జయంతి.